ना पेरु माणिक्यं समरेड्डी दंडकारण्य उद्योग समिति स्टेट प्रेसिडेंट इवेला मेम अल्लूरु सीतारामराजु जिला कलेक्टरेट कलेक्टर गार आदेश मेरे को निर्वहिंचिनटुवंटि स्पंदन एंप्लायी स्पंदन प्रोग्राम की मेम रावडं जरिगिंदि। मेम प्रधानंगा रेंडु इश्यूस ఈ స్పందన కార్యక్రమంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మేము మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి సీలేరు మొదలుకొని మరి అనంతగిరి నుండి ఉన్నటువంటి రిప్రజెంటేటివ్స్ ఇక్కడ రావడం జరిగింది। అదేంటంటే మొదటగా మేము ఒక ప్రధానమైనటువంటి ఇష్యూ ఈ 11 మండలాలకు సంబంధించినటువంటి ఐటిడిఏలో డిడి ఇన్చార్జ్ డిడి ఇక్కడ ప్రస్తుతం రన్ చేస్తున్నారు। ఆ డిడిని తక్షణమే మార్చాలని చెప్పేసి ఒక డిమాండ్ తో కలెక్టర్ దృష్టికి పెట్టాలని చెప్పేసి నేను రావడం జరిగింది। ఎందుకంటే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి ఇన్చార్జ్ డిడి రజని మేడం గారు ఇంతకు ముందు పాడేరు అలాగే ఉక్కంపేట మండలాల్లో ఏటీడబ్ల్యూగా పని చేయడం అనేటటువంటి జరిగింది। ఆవిడ ఇక్కడ ఏటీడబ్ల్యూగా పని చేస్తున్నటువంటి టెన్యూర్ లో సుమారుగా 12 మంది విద్యార్థులు చనిపోవడం అనేటటువంటిది జరిగింది। మరి అలాంటి మేడం గారిని తీసుకొచ్చి ఐటిడిఏ లో ప్రధానమైనటువంటి డిడి పోస్ట్ లో కూర్చోబెట్టడం అంటే ఎంత మాత్రం సమంజసం కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేయడానికి కలెక్టర్ దృష్టికి తెలియజేయడానికి నేను రావడం జరిగింది। అంతే కాకుండా ఇటీవల జామగూడలో ఒక ఇన్సిడెంట్ జరిగింది। జరిగినటువంటి ఇన్సిడెంట్ ని మరి సమస్యలు ఏ సమస్య కారణంగా జరిగిందో పక్కన పెట్టి అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ ని అలాగే వార్డెన్ ని బాధ్యత నిర్వహిస్తున్నటువంటి వారిని రెస్పాన్సిబిలిటీ పిక్ చేసి సస్పెండ్ చేయడం అనేటటువంటి జరిగింది। వారు ఆ నివేదికను తెప్పించుకున్న తర్వాత ఆ సస్పెన్షన్ ని మరి ఈ నెల 1వ తారీఖు రివోక్ చేసి 1వ తారీఖు నాలు ఆవిడని రీపోస్టింగ్ ఆర్డర్ ఇంతడలో ఇవ్వడం అనేటటువంటి జరిగింది। ఇచ్చినట్టు ఇస్తూ మరి ఈ ఏటీడబ్ల్యూ మేడం గారు 1వ తారీఖున రిపోర్టింగ్ ఆర్డర్ ఇస్తూ 2వ తారీఖున ఏం చేస్తుందంటే ఆ ఆర్డర్ ని మరలా నిలిపివేస్తూ మరొక ఆర్డర్ ఇచ్చింది। ఎందుకు అనేటటువంటిది కారణం చెప్పకుండా 3వ తారీఖున ఏం చేస్తారంటే 1వ 2వ తారీఖున చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి 3వ తారీఖున నువ్వు ఎవరెవరు చేతనో మరి ప్యాక్ కాల్ చేస్తున్నావని చెప్పేసి సోకాజ్నోడెడ్ ఆవిడికి ఇష్యూ చేయడం అనేటటువంటి జరిగింది। అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని ఒక మహిళా ఎంప్లాయీని పట్టుకొని ఆయన్ని అరెస్ట్ చేయడం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం। అంటే 12 మంది పిల్లల్ని పొట్టని పెట్టుకున్నటువంటి ఒక ఏటీడబ్ల్యూని అలాగే ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని అరెస్ట్ చేస్తున్నటువంటి ఒక ఏటీడబ్ల్యూని తీసుకొచ్చి ఇక్కడ 30-40 మంది విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాల ఉన్నటువంటి విద్యార్థుల యాజమాన్యానికి ఆవిడికి ఆవిడ చేతికొప్పని ఎంత మాత్రం సమంజసం కాదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ తక్షణమే ఆవిడని ఇన్ఛార్జ్ డిడి బాధ్యతల నుండి తప్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం। ఒక నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ఐటిడిఏ పిఓ గారు కానీ కలెక్టర్ గారిని దాని మీద ఆ విషయం మీద దృష్టి పెడితే వాళ్ళ మీద ఏటీడబ్ల్యూ మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది। 12 మంది పిల్లల్ని పట్టలు పెట్టుకున్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి మరి ఐటిడిఏ పెట్టి ఎంత మాత్రం సమంజసం కాదని చెప్పేసి నేను తెలియజేస్తూ తక్షణమే వారిని బాధ్యతలను మేము తొలగించాలని చెప్పి తెలియజేస్తున్నాం। అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఇంకా 11 మండలాల్లో 11 మంది ఏటీడబ్ల్యూస్ ఉన్నారు। అందులో చాలా మంది సీనియర్ మోస్ట్ ఏటీడబ్ల్యూస్ ఉన్నారు, చాలా టాలెంటెడ్ ఏటీడబ్ల్యూస్ ఉన్నారు, మంచి స్కిల్స్ ఉన్నటువంటి ఏటీడబ్ల్యూస్ ఉన్నారు, అందులో కూడా ట్రైబల్ ఏటీడబ్ల్యూస్ కూడా ఉన్నారు। ఇది ట్రైబల్ ఏరియా, ఆ ట్రైబల్ ఏరియాలో మొత్తం మరి సీనియర్ ఏటీడబ్ల్యూస్ అయినటువంటి ట్రైబల్స్ ని కూడా పరిగణలోకి తీసుకుని ఏటీడబ్ల్యూ ఛార్జ్ ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది। అంటే ఇటీవల మేము ఒక సన్నివేశం చూసాం, ఇన్ఛార్జ్ మరి సూపర్డెంట్ బాధ్యతలు చేపట్టిన ఒక వ్యక్తిని ఆవిడ అతను ఇటు ఇన్ఎఫిషియన్సీ అని చెప్పేసి అతను బాధ్యతలను తప్పించడానికి ప్రయత్నం చేశారు। అంటే స్పీడ్ గా చేయడం అంటే ఇదేనా? 1వ తారీఖున ఆర్డర్ ఇచ్చి 2వ తారీఖున ఆఫ్ చేసి 3వ తారీఖున దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొక ఆర్డర్ ఇష్యూ చేయడం ఇదేనా స్పీడ్ గా? అంటే ఎఫిషియన్సీ ఇదేనా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అధికారులను కూడా మేము తెలియజేస్తున్నాం। కనుక తక్షణమే ఆవిడ్ని తన యొక్క విధుల నుండి తప్పించాలని చెప్పేసి తప్పించి ఇలా వర్షానుసారంగా 1వ తారీఖున 2వ తారీఖున 3వ తారీఖున రకరకాల ఆర్డర్లు ఇస్తూ మానసికంగా వేధిస్తున్నటువంటి ఆమెపై చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ అట్లానే ఆ ఎవరైతే ఆ మేడం గారు ఉన్నారో బాధ్యతలు మరి తీసుకో బాధ్యతలను ఆఫ్ చేసినటువంటి ఆ హెచ్ఎం ఇమీడియట్ గా రీపోస్టింగ్ ఆర్డర్ ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను।